హాయ్ హలో, వెల్కమ్ టు గణరుచులు. సంక్రాంతికి మా ఇంటి ముందర ఇట్లా ముగ్గులు వేసాము. ఫ్లాట్స్లో చిన్న ప్లేసే కదా, దాంట్లోనే అడ్జస్ట్ చేసి వేశాను. మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను. బెల్లం మిగిలిపోయింది, దాంతో పల్లీ లడ్డు చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మీరు కూడా అందరూ ట్రై చేయండి. టేస్టీగా సింపుల్గా 5-10 నిమిషాల్లో రెడీ అయిపోయాయి. చూడండి, నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. పర్ఫెక్ట్ పల్లీ లడ్డు. 1 కప్పు బెల్లము, 1 కప్పు పల్లీలు చిన్న మంట పైన వేయించి పొట్టు తీసి సగానికి చేసి పెట్టుకోవాలి. పాన్ తీసుకొని బెల్లం యాడ్ చేసి వాటర్ యాడ్ చేయాలి. 1/4 కప్పు మీడియం ఫ్లేమ్లో కరిగించుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి, వడపోసుకోవాలి. మట్టి ఏదైనా ఉంటే పోతుంది. మళ్ళీ ప్యాన్ని కడిగి వడపోసుకున్న బెల్లం నీళ్ళు యాడ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలి. పురుగుగా వచ్చింది కదా, ఇప్పుడు చెక్ చేసుకుందాం. పాకంని తీగ పాకంలాగా వచ్చింది. ఇది పర్ఫెక్ట్ కాదు లడ్డూకి. ఇంకా 2-3 నిమిషాలు చిన్న మంట మీద పెడితే ఇట్లా మురుగుగా వస్తుంది. ఈ బురుగు వచ్చిన తర్వాత అప్పుడు పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది మనకు పాకము. ఇప్పుడు చూడండి, రౌండ్ కట్టి బాల్ లాగా చూసారా, సౌండ్ విన్నారు కదా. ఇప్పుడు పల్లీలన్నీ వేయించి పెట్టుకున్నవి ఇందులో వేసి కలిపి కొద్ది కొద్దిగా యాడ్ చేయాలి. మిక్స్ చేసి బాగా స్టవ్ ఆఫ్ చేసేస్తే ఇలా కలుపుతుంటే చూడండి ఎంత బాగా వస్తుందో. పర్ఫెక్ట్గా మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఇది కరెక్ట్ టెక్స్చర్. ఇది తీగలు తీగలుగా వచ్చాయి. కొంచెం వేడిగా ఉంటుంది కదా, 2 నిమిషాలు చల్లారించిన తర్వాత వాటర్ అప్లై చేసుకుంటూ వేడిగా ఉంటుంది కాబట్టి బెల్లంని కట్టాలి. పర్ఫెక్ట్ లడ్డు రెడీ అయిపోయింది. ఎంతోసేపు పట్టదు, మీరు కూడా ఈజీగా రెడీ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.